మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. కమిషనర్ కీర్తి స్వయంగా ప్రజా వినతులను ఆలకించారు. నగర పరిధిలో వివిధ మౌలిక వ్యక్తిగత సంక్షేమ పథకాల సమస్య పరిష్కారం కోరుతూ పలువురు బాధితులు నగరపాలక సంస్థను ఆశ్రయించారు. స్పందనలో నగర కమిషనర్ కీర్తికి తమ తమ సమస్యలను విన్నవించారు, పరిష్కరించవలసిందిగా అభ్యర్థించారు. రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, ఆక్రమణల సమస్యలను విన్నవించారు. రామరెడ్డి నగర్కు చెందిన గుండేటి లక్ష్మి మాట్లాడుతూ భర్త చనిపోయి రెండేళ్లైనా వితంతు పెన్షన్ ఇవ్వడలేదని వాపోయారు. మా భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయింది, నేను 2021లో పెన్షన్ పెట్టాను, ఇంతవరకు రాలేదండి. సచివాలయంకి వెళ్తే అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, వచ్చిద్దమ్మా ఆయన ప్రాసెస్ నడుస్తుంది, ఆయన పేరు వస్తుంది, నీ పేరు రాలేదని చెప్తున్నారు. ఇప్పటికి అదే మాట, డెత్ సర్టిఫికేట్ ఇచ్చాను. మే 3వ తారీఖు చనిపోయారండి. జూన్ 12వ తారీఖు ఏమి తీసుకొచ్చి ఇచ్చాను నేను సర్టిఫికేట్ మొత్తం, అన్ని ఆధార్ కార్డు జెరాక్స్లు మొత్తం ఇచ్చాను. అప్పుడు 15 రోజులకి 20 రోజులకి వెళ్ళేటప్పుడల్లా వాళ్ళు అంతే, వచ్చిద్దమ్మా ఇంకా మేమే పిలుస్తాంగా, మేమే వస్తాంగా, నువ్వెందుకు రావాలి అంటారు. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఎట్లా అంటే ఎట్లాగే మా బంధువులు మా అన్నయ్యలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఊరు నుంచి పని చేయలేకపోతున్నాండి, చేయి ఒంట్లో బాగాలే ఎన్ని కోసం అరిగిందని నొప్పి, ఇక అట్లా పైకి చేయలేకదు. చుట్టాలు బంధువులు వాళ్ళు ఇస్తే అలా బతుకుతున్నాను. ఒక ఆడపిల్ల